టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వివరించారు నగరానికి వచ్చిన పెట్టుబడులు పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు కేటీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు రెడ్డి వాణిదేవిల గెలుపు కోసం బలంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు వరంగల్ నల్గొండ ఖమ్మం కు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇందులో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా రెడ్డి వాణిదేవి గెలుపు కోసం పనిచేస్తోన్న ఎన్నికల ఇన్ఛార్జీలు నాయకులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు క్షేత్రస్థాయిలో విద్యావంతుల నుంచి వస్తోన్న స్పందనను పలువురితో మాట్లాడి కేటీఆర్ తెలుసుకున్నారు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని నగర విద్యావంతుల దృష్టికి తీసుకుపోవాలన్నారు ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని చెప్పారు